దాట్స్ ఆల్ అబౌట్ జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్. రేపటి సెక్షన్లో మనం ఏం డిస్కస్ హలో చేస్తామంటే, ఎస్ హలో ఎస్ ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనము రెస్పాన్సివ్ నావ్బార్ని క్రియేట్ చేసాం, అండ్ ప్రజెంట్ టుడే క్లాస్లో ఈ యొక్క హోమ్ పేజ్ని రెస్పాన్సివ్గా క్రియేట్ చేద్దాం. సో అండర్ 900 pixels విత్ 950 pixels ఆఫ్ విత్ మ్యాక్స్ లేట్. సో ఫస్ట్ మనకు డిఫాల్ట్ ప్రొఫైల్ ఇమేజ్ యొక్క విత్ అన్నది 35 rems ఉన్నాయి. వాటిని మనం 10 rems కింద కన్వర్ట్ చేసాం. సో 10 rems కింద కన్వర్ట్ చేయడం వల్ల పర్సన్ ఇమేజ్ అన్నది డిక్రీస్ అయి వెబ్ పేజ్లో ఫిట్ అయింది. సో ఇది విత్ ఆఫ్ 808 width. సో 808 width లో మనకి ఇమేజ్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ దీనికి సమ్ మార్జిన్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. లెట్స్ టేక్ 2 rems. సో మనకు ఈ కంటెంట్ నుంచి 2 rems ఆఫ్ డిస్టెన్స్ తో లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేది తీసుకుంది. దట్ ఈస్ డివిజన్. సో డివిజన్ అనేది తీసుకుంది, నాట్ ఇమేజ్. సో ప్రొఫైల్ పిక్ అనే డివిజన్ మనం ఏం చేస్తాం, లెఫ్ట్ మార్జిన్ 2 rems ఇచ్చాం, అండ్ ఈ యొక్క ఇమేజ్ యొక్క విడ్త్ ని మనం 10 pixels చేసాం. ఇలా అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీటి మధ్యన ఉన్న డిస్టెన్స్ గ్యాప్ ని అయినా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఆ గ్యాప్ ని ఇంక్రీజ్ చేయాలంటే వి యూస్ ఆర్టికల్. సో హోమ్ ఆర్టికల్ ని యూస్ చేసుకొని చేయాలి. సో హోమ్ ఆర్టికల్ పేరెంట్ ఎలిమెంట్ టు దిస్ టెక్స్ట్ అండ్ ప్రొఫైల్ పిక్, ఈ రెండింటికి పేరెంట్ పేరెంట్ ఎలిమెంట్. ఈ పేరెంట్ ఎలిమెంట్ కి మనం డిస్ప్లే ఫ్లక్స్ చేసాం. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వీటి మధ్య గ్యాప్ ని ఇంక్రీజ్ చేస్తాను. లెట్స్ ఏ గ్యాప్ 2 rems. గ్యాప్ అనేది రాలేదు. గ్యాప్ మనకి ఇనిషియల్లీ 20% ఉంది. వెబ్ పేజ్ లో 20% అప్లై అవుతుంది. దీన్ని ఇంక్రీస్ చేద్దాం. థర్టీ పర్సెంట్ ఆఫ్ గ్యాప్ అన్నది ఇప్పుడు అప్లై అయింది. సో అక్కడ డైరెక్ట్ రెన్స్ ఇవ్వడం వల్ల వర్క్ అవ్వలేదు, బికాజ్ మనం అక్కడ పర్సంటేజెస్ ఇచ్చాం కాబట్టి వెబ్ పేజ్ మనకు డైనమిక్ గా వాటి యొక్క విడ్త్ ని సెట్ చేసుకుంటూ వస్తుంది. ఇది పర్సంటేజ్ వైజ్, నాట్ రెన్స్ ఆర్ ఎల్స్ పిక్సెల్స్. సో ఇప్పుడు మనకు 30% ఆఫ్ గ్యాప్ అన్నది టెక్స్ట్ డివిజన్ కి అండ్ ఆల్సో ప్రొఫైల్ పిక్ డివిజన్ కి గ్యాప్ అనేది 30% అప్లై అయింది. నెక్స్ట్ వీటి యొక్క ఫాంట్ సైజ్ 25 pixels చేద్దాం. ఫాంట్ సైజ్ 25 pixels, అండ్ ఇక్కడ చూసుకుంటే మై రెజ్యూమే అన్నది ఇన్ డిఫాల్ట్ స్టైలింగ్ లోనే ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు చేంజ్ చేద్దాం. లెట్స్ గో టు బటన్. ఇక్కడ మనకు బటన్ ఉంది. సో బటన్ లో మనకు ఫాంట్ వెయిట్, నెక్స్ట్ లెటర్ స్పేసింగ్, పాయింటర్, కర్సర్. లెట్స్ కాపీ దిస్. మనం ఏం చేయాలంటే దీని యొక్క మార్జిన్ అండ్ ఫాంట్ వెయిట్ ని డిక్రీస్ చేయాలి.
పొజిషన్ రిలేటివ్ ఇవన్నీ ఈ డిఫాల్ట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని రిమూవ్ చేసేద్దాం. మనకు అవసరం లేనటువంటి రిమూవ్ చేద్దాం. అండ్ లెటర్ స్పేసింగ్ 2 pixels నుంచి 1 pixels కి కన్వర్ట్ చేద్దాం. అండ్ బార్డర్ రేడియస్ నథింగ్ టు చేంజ్, లెట్స్ టేక్ 200 ఫాంట్ వెయిట్. అండ్ ప్యాడింగ్స్, టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్స్ మనకు రేంజ్ లో కాకుండా లెట్స్ టేక్ సమ్ ఇన్ పిక్సెల్స్, 8 pixels టాప్ అండ్ బాటమ్ అండ్ 10 pixels రైట్ అండ్ లెఫ్ట్ ప్యాడ్. సో అప్లై చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. దీని యొక్క ప్యాడింగ్ ఇంకా ఇంక్రీస్ ఉంది. అండ్ ఫాంట్ వెయిట్ సైజెస్ ని డిక్రీస్ చేద్దాం. కర్సర్ పాయింట్స్ బ్యాక్గ్రౌండ్ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ 10 pixels తీసుకుందాం. ఫాంట్ సైజ్ 10 pixels డిక్రీస్ చేసాం. నెక్స్ట్ దట్స్ ఇట్. ఇప్పుడు మనకు హోమ్ ట్యాబ్ అన్నది చూడడానికి క్లీన్ గా ఉంది. నెక్స్ట్ లెట్స్ టెక్స్ట్ కంటెంట్ ని మన పిక్సెల్ హైట్ లో సెట్ చేద్దాం. అవుతుంది సో టెక్స్ట్ క్లాస్ యొక్క హోమ్ టెక్స్ట్ డివిజన్. ఈ టెక్స్ట్ డివిజన్ కి ఇనిషియలీ మనము టాప్ ఎంత సెట్ చేసామో చూద్దాం. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఎన్ని రిమ్స్ ఆర్ ఎల్స్ టోటలీ 8 rims ఆఫ్ టాప్ అనేది సెట్ చేసాం. ఈ 8 rims ఆఫ్ టాప్ ని మనం ఏం చేద్దామంటే సమ్ డిక్రీస్ చేద్దాం. టాప్ 8 rims ఉంది, జస్ట్ టేక్ 5 rims టాప్. ఎస్, టాప్ 5 rims చేయడం వల్ల మనకు కంటెంట్ అనేది ఎవరు అక్కడ మైక్ మ్యూట్ చేసుకోండి. ఇక్కడ మనకు అక్కడ పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది హోమ్ ఆర్టికల్. ఈ హోమ్ ఆర్టికల్ లోపల గ్యాప్ అనేది అది 20 pixels, మనం ఎంత ఇచ్చాం 30%. ఎస్, 30% గ్యాప్ అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి పర్పుల్ కలర్ లో ఉన్నది 30% ఆఫ్ విడ్త్ గ్యాప్ బిట్వీన్ టెక్స్ట్ డివిజన్ అండ్ ప్రొఫైల్ పిక్ డివిజన్. మనకు కావాలంటే దీని కనుక డిక్రీస్ చేసామంటే ఈ యొక్క గ్యాప్ అన్నది డిక్రీస్ అయింది. లైక్ వైజ్ మనము ఆ యొక్క గ్యాప్ ని డిక్రీస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇంక్రీస్ చేయొచ్చు.
గ్యాప్ ఈ పర్పుల్ కలర్ లో ఉన్నది హోమ్ డివిజన్. టేకింగ్ డిఫాల్ట్ 30% తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు చేంజెస్ చేయాల్సినట్టు ఇంకేం లేదు. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు అబౌట్ మీ. సో అబౌట్ డివిజన్ లోకి వెళ్దాం. అండ్ ఈ అబౌట్ డివిజన్ లో మనం చూసుకుంటే గ్యాప్ అన్నది చాలా ఉంది అబౌట్ కి అండ్ హోమ్ కి. సో లెట్స్ డిక్రీస్ దట్ గ్యాప్. సో అబౌట్ కి మనము ఇచ్చిన యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. అబౌట్ ఇక్కడ ఉంది. అబౌట్ లో మనము టాప్ 10 రేంజ్ ఇచ్చాం. ఈ టాప్ 10 రేంజ్ ని రిమూవ్ చేద్దాం. టాప్ 10 రన్స్. సో టాప్ 10 రన్స్ ఉంది కాబట్టి లెట్స్ టేక్ 5 రన్స్. అండ్ వీ ఫోర్త్ వచ్చేసి మనం ఆటో ప్లేస్ చేద్దాం. టాప్ ఎస్ 0 10 పిక్సెల్స్ ఇస్తాను. అండ్ ఇక ఫోమ్ కి హైట్ యొక్క హోమ్ లో అండ్ హైట్ లో ఐ మీన్ అబౌట్ లో వీటిలో మనకు హైట్ ఎలా సెట్ చేసామని చూసి వీటికి చేయాల్సిన చేంజెస్ అంటే చూద్దాం. డిస్ప్లే హోమ్ లో ఫ్లెక్స్ చేసాం అండ్ విత్ 100% లెఫ్ట్ 0 గ్యాప్ అంతే. అండ్ కమింగ్ టు అబౌట్ మనకి ఇక్కడ హైట్ వ్యూ పోర్ట్ ఇచ్చాం. సో 80% వ్యూ పోర్ట్ ఇవ్వడం వల్ల టోటల్ కంటెంట్ మొత్తం 80% ఆఫ్ అబౌట్ సెక్షన్ అన్నది మనకు కనిపిస్తుంది ఇన్ ది లార్జ్ స్క్రీన్ లో మాత్రమే. So let's take USB small screens are going to be challenged such as for you. If we right now remove this one, content and content will enter into this one. Yes. నెక్స్ట్ టాప్ 10 రేంజ్. చేంజెస్ చేసిన నో యూస్. లెట్స్ ఫస్ట్ డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. మేబీ
డిస్కనెక్ట్ చేసి కొత్తగా రన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు వర్క్ అవ్వచ్చు ఛాన్సెస్. సైడ్ స్క్రోలింగ్స్ మనం వచ్చేసాయి. హోమ్ ఆర్టికల్లో మనకు వస్తుంది ప్రాబ్లం. సో హోమ్లో టైప్ 1000 pixels తీసుకుంటుంది. సో వాటి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి. సో హోమ్ ఐడి 806 pixels ఆఫ్ విడ్త్ ఇంటూ 100 pixels ఆఫ్ హైట్ అనేది తీసుకుంటుంది. So text area also taking so much of width. And picture. ఇవి ఎక్కువ కంటెంట్ తీసుకుంటున్నాయి కాబట్టి లెట్స్ టేక్ డివిజన్స్ ఆర్టికల్స్ లో నుంచి కంటెంట్ అన్నది ఓవర్ఫ్లో అయిపోతూ ఉన్న రిమైనింగ్ వెబ్ పేజెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. అలా జరుపుకుంటూ ఉండాలంటే మన హోమ్ డివిజన్ నుంచి టెక్స్ట్ డివిజన్ కి ఓవర్ ఫ్లో కంటెంట్ హైడ్ అని ఇవ్వాలి. అండ్ ఆల్సో పిక్చర్ డివిజన్ కొని 240 rings ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. హైట్ 40 rings చేయడం వల్ల మనకు అది వచ్చింది ప్రాబ్లం. సో ఇప్పుడు ఐ థింక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. మనకు ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది పర్సన్ కింద మనకి ఇది వచ్చేసింది. సో లెట్స్ టోటల్ ఈ యొక్క రెండింటి టాప్స్ ని డిక్రీస్ చేద్దాం. సో రెండు డివిజన్స్ యొక్క టాప్స్ ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇన్ ఆల్సో లార్జ్ డివిజన్స్ లోని సేమ్ ప్రాబ్లమ్. సో లెట్స్ టేక్ ఆర్టికల్ లోపల ఓవర్ఫ్లో అన్నది హిడెన్ చేసేస్తే ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ కొంత సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ టాప్ సైడ్ ఉన్న ఈ యొక్క వేస్ట్ స్పేసింగ్ ని రిమూవ్ చేయాలి. టాప్ సైడ్ ఎక్కువ వేస్ట్ స్పేసింగ్ అన్నది ఉంది. సో దీన్ని రిమూవ్ చేస్తాం ఇన్ ది స్మాల్ మీడియం స్క్రీన్స్ లో. మీడియం స్క్రీన్స్ లో మాత్రమే లెఫ్ట్ హోమ్ డివిజన్ కి టెక్స్ట్ మనకు టాప్ 10% తీసుకున్నాం. టాప్ 5 rims నుంచి మిస్టేక్ 2 rims టాప్
ప్రొఫైల్ ఇమేజ్, సారీ ఇది ప్రొఫైల్ రీజన్. సో డివిజన్ ని మూవ్ చేయాలి. లెట్స్ టేక్ టాప్ ఆల్సో టూరెంట్స్. ఐ థింక్ ఈ యొక్క ఇమేజ్ యొక్క విడ్త్ ని ఇప్పుడు డిక్రీజ్ చేద్దాం. సో కొంచెం ఎక్కువగానే ఉంది. సో లెట్స్ టేక్ ఈ యొక్క ఇమేజ్ హైట్ మ్యాక్స్ హైట్ తీసుకుందాం. మ్యాక్స్ ఆఫ్ హైట్ మ్యాక్సిమం ఎంత హైట్ ఉండాలో సెట్ చేయాలి. I'm taking IRMs at maximum height. I'll look up right now. 8 rims is more than enough. మినిమం హైట్ ఫైర్ రింగ్స్. సో 5 రింగ్స్ కన్నా మనకు హైట్ ఎంతైనా ఉండొచ్చు. అండ్ ఆల్సో మ్యాక్స్ హైట్ మ్యాక్సిమం హైట్ మనకు 10 రింగ్స్ కన్నా ఎక్కువ ఉంది. టెన్ రింగ్స్ అంటే చాలా తక్కువగా ఉంది. 15 pins, 14 pins. Hmm. 14 rims. Looks good. Next the top text content at the top 3 rims suggests no. And about me. So yeah, about me or not. ఫాంట్ సైజ్ ని డిక్రీస్ చేయాలి. అబౌట్ సెక్షన్ అబౌట్ సెక్షన్ లో ఫాంట్ సైజ్ 2 రిమ్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ 1.5 రిమ్స్. డిఫాల్ట్ కంటెంట్ ఎంత ఉంది? హెచ్ వన్ ట్యాగ్ ఇన్సైడ్ ది ఆబ్జెక్ట్ లో ఉన్న H1 ట్యాగ్ కి మార్జిన్ బాటమ్ అప్లై చేద్దాం. అపోర్ట్ లో ఉన్న H1 ట్యాగ్ H1 margin
మార్జిన్ బాటమ్ 2 pixels, 5 pixels. రైల్స్ ప్యాడింగ్ అప్లై చేసాను. Adding top, left, right, and bottom. 5 pixels. Let's increase 8 pixels. Next, if content loan now, one rims, thing will change. So paragraph elements. The content object. So about loan, about loan, about loan. So object loan, paragraph tags key. Mano font size. M pixels. Each paragraph tags key. Manko 10 pixels of font size ani vastundi. Next, deni direct. Inda division ki apply chesthe. So division apply chesthe division lo elanti changes anatu ledu. మనం ఏ ఎలిమెంట్ కి ఆ యొక్క ఫాంట్ సైజ్ ని సెట్ చేస్తున్నామో స్పెసిఫై చేయలేదు. పారాగ్రాఫ్ ఆర్ ఎల్స్ అదర్ H1 ట్యాగ్ అనేది మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి అక్కడ ఫాంట్ సైజ్ అనేది అప్లై అవ్వలేదు. నేను ఎప్పుడైతే ఇన్సైడ్ ది ఐ మీన్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని స్పెసిఫై చేశాను అప్పుడు మనకు పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఆ యొక్క ఐ మీన్ ఫాంట్ సైజ్ అనేది అప్లై అయింది. ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ లో మనకు ఫాంట్ సైజ్ 10 pixels అనేది సెట్ అయింది. సో లెట్స్ ఇంక్రీస్ అనదర్ 2 pixels, 12 pixels. నెక్స్ట్ ఈ యొక్క కార్డ్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్కి, ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్స్ కి ఫాంట్ సైజ్ ని సెట్ చేద్దాం. సో కార్డ్స్, సో కార్డ్స్ అబౌట్ లో ఉన్న కార్డ్స్ మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు చేంజ్ చేద్దాం. సో వాటి యొక్క హైట్ ని డిక్రీస్ చేయాలి అండ్ ఆల్సో విడ్త్. సో కంటైనర్ నైస్ విడ్త్ టెన్ రేంజ్ ఇద్దాం అండ్ ఆల్సో విడ్త్ ఆల్సో 10 రేంజ్ అండ్ మార్జిన్ లెంగ్త్ వాటర్ హిడెన్ అండ్ బోర్డర్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ మనకు మెయిన్ కోడ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు బాక్స్ సైజెస్ అనేవి డిక్రీస్ అయ్యాయి, దట్స్ వై మనకు 2 బాక్సెస్ సెట్ అయ్యాయి. సో వీటి యొక్క టెక్స్ట్ కొని టెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా మనం ఇప్పుడు డిక్రీస్ చేయాలి. సిలోను the font size, let's apply 12 pixels.
12 పిక్సెల్స్ ఆఫ్ ఫాంట్ సైజ్ ఇక్కడ అప్లై అయింది, అండ్ యొక్క కార్డ్స్ హైట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. లెట్స్ సే 8 రేంజ్ హైట్ అండ్ 8 రేంజ్ ఆఫ్ విడ్త్ లుక్స్ ఆన్ డీసెంట్. ఇప్పుడు కొంచెం డీసెంట్ గా ఉంది వెబ్ పేజ్ అనేది. ఫైవ్ రేంజ్ కింద సెట్ చేస్తాం. సిక్స్ రేంజ్ సెట్ అవుతాయి. నథింగ్. సెవెన్ రేంజ్ సెవెన్ రిమ్స్ ఆఫ్ హైట్ అండ్ సెవెన్ రిమ్స్ ఆఫ్ విడ్త్ ఇప్పుడు సెట్ అయింది. ఇన్ కేస్ ఇంకా డిక్రీస్ చేస్తే మనకు ఎలిమెంట్స్ అన్ని ఫ్లెక్స్ ర్యాప్ ర్యాపర్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్లకు కార్డ్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. సార్ మనం ఇప్పుడు చేస్తానేది మొబైల్ వ్యూ సార్? ట్యాబ్ వ్యూ నాట్ మొబైల్ వ్యూ, ట్యాబ్ వ్యూ. ఓకే, మొబైల్ వ్యూకి మనం ఇంకా కంటెంట్ ని డిక్రీస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ట్యాబ్ వ్యూలోకి కన్వర్ట్ చేసుకొని ఆ ట్యాబ్ వ్యూ నుంచి మనం నెక్స్ట్ మొబైల్ వ్యూలోకి సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు ఇప్పుడు స్కిల్స్ ఉంది, స్కిల్ స్పాట్. ఈ స్కిల్ స్పాట్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. ఎట్ ప్రెసెంట్ మనము బోత్ నావ్ అండ్ హోమ్, నెక్స్ట్ మొబైల్ అబౌట్ మీ ఈ మూడు డివిజన్స్ కి రెస్పాన్సివ్ సైట్ ని సెట్ చేసాం. నెక్స్ట్ మనకు మిగిలి ఉన్నది ఇక మై స్కిల్స్, మై వర్క్స్ అండ్ కాంటాక్ట్. ఈ త్రీ ఉన్నాయి. ఈ త్రీ కొని ప్రొబబ్లీ ఒక టుమారో ఆర్ ఆఫ్టర్ టుమారో రెండు రోజుల్లో అయినా ఫినిష్ చేసేద్దాం.